రాజకీయ ప్రస్థానానికి రూపకల్పన చేసుకున్న చిరంజీవి తన పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం కూడా అధునాతన శైలిలో పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఇందులో ఉన్న అధునాతన వసతుల గురించి, హైటెక్ హంగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్పొరేట్ కార్యాలయాన్ని తలపిస్తున్న ఈ పార్టీ కార్యాలయంలోకి అడుగడగానే చిరంజీవి చిత్రపటమే అందరికీ స్వాగతం పలుకుతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలంటే సందర్శకుల తాగిడి, అభిమానుల సందడితోనే కళకళలాడుతూ ఉంటాయి. అందుకోసం కూడా చిరంజీవి పార్టీలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం విశేషం. ఇక్కడ గోడలు కూడా మాట్లాడుతుంటాయి. మహనీయుల హితోక్తులను, మహానుభావుల సూక్తులను మనకు నిరంతరం ప్రబోధిస్తూ ఉంటాయి. పార్టీలో ఉన్న కార్యకర్తలు, అభిమానులు పార్టీలో నిజమైన నడవడికను ఏ విధంగా అనుసరించాలి అనే విధానాన్ని ఈ సూక్తులే చెబుతుంటాయి. పార్టీ అధ్యక్షుడితో పాటు సీనియర్ నాయకుల ఆంతరంగిక చర్చల కోసం రకరకాల క్యాబిన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ క్యాబిన్లన్నింటిలోనూ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పుడు మనం బిగ్ బాస్ రూమ్లో ఉన్నాం. ఇది పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గది. నాయకులతో మంతనాలు జరిపేందుకు, పార్టీ అవసరాల కోసం చర్చలు జరిపేందుకు ఈ గదినే చిరంజీవి ఉపయోగించనున్నారు. పార్టీ కార్యాలయం లోపల ఎక్కడ ఏం జరిగినా కానీ అన్నీ తనకు కనబడే విధంగా టీవీతో అనుసంధానించి ప్రత్యేకమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ గదిని రూపొందించారు. పార్టీ అధ్యక్షుడి గదికి అనుసంధానించి ప్రత్యేకమైన సమావేశ మందిరాన్ని తీర్చిదిద్దారు. పార్టీ ఆంతరంగికులతోనూ, పార్టీ సీనియర్ నేతలతోనూ చర్చలు జరిపేందుకు ఈ గదిని చిరంజీవి ఉపయోగించనున్నారు. సమావేశ మందిరంలోంచి నేరుగా మీడియా రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ దాదాపు 80 మంది మీడియా ప్రతినిధులతో చిరు పార్టీ అవసరాల కోసం మీడియా సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మీడియా కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని కూడా అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఛానళ్ల వెలుగుకి అనుగుణంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేకమైన సౌండ్ సిస్టమ్, వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాల్ని సమకూర్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం విశేషం. పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునికతకు ఏమాత్రం లోటు లేకుండా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. దీనికి స్వయంగా డిజైనర్ కూడా చిరంజీవి కావడం మరో విశేషం. కేవలం 45 రోజుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. పార్టీ అధ్యక్షుడి అవసరాల కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తారు. కార్యకర్తలు, ఇతర శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు మరో ప్రత్యేకమైన కార్యాలయాన్ని చిరు వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. కెమెరామెన్ మహేష్తో కలిసి కేశవ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పెరుగుతున్న